ఈ అవకాశం ఇచ్చిన సజ్జా రత్నకుమార్ గారి పాస్టర్ గారికి జ్యోతి గారికి నా నిండు వందనాలు. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు చెప్తున్నానండి. ఈ 2021లోనే ఎన్నో బాధలు గుండా మేము వెళ్ళాము, ఎన్నో కష్టాలండి. స్టార్టింగ్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని 2వ తారీఖున మా తమ్ముడు మ్యారేజ్కి వెళ్తున్నాము. అప్పుడు 9వ తారీఖు మ్యారేజ్ అయితే 2వ తారీఖునే మేము వెళ్తుండగా ఇంకా దాదాపు ఇంకొక అరగంటలో మేము మా ఇంటికి వెళ్తామనగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. మా బావగారి పాప వేలు, ఈ చిటికిన వేలు, ఈ 2 వేళ్ళ ఫింగర్స్ 2 ఫ్రాక్చర్ అయ్యాయి. అయితే ఇంకా పక్కనే పెద్ద లోయలాగా ఉంది, ఆ లోయలోకి పడిపోకుండా దేవుడు ఎంతగానో మాకు కాపుదలు దయచేశారు. అది కాకుండగా మళ్ళీ 9వ తారీఖు మ్యారేజ్ రోజు ముందు రోజు 8వ తారీఖున గ్యాస్ మీద కుక్కర్, రైస్ కుక్కర్ పెట్టాను. ఈ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇలాగ విజిల్ వస్తుంది చూసి అప్పుడే అలా జస్ట్ కిందకి ఇట్లా వంగాను. అలా వంగగానే పెద్దగా పేలిపోయి ముక్కలు ముక్కలుగా అంతా అయిపోయిందండి. తెల్లవారితే మ్యారేజ్, అప్పుడు చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారు. చాలా మేలండి, నా అదే ఫేస్ గనక గ్యాస్ పక్కనే ఉండుంటే మొత్తం ఇదంతా గ్లాస్ అంతా పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయేది. కానీ దేవుడు మాకు ఎన్నో మేలు చేశారండి. అలాగే ఇంకొక మేలండి, మా పాపకి, చిన్న పాపకి జలుబు, ఒక 5 డేస్ నుంచి జలుబు జ్వరం వస్తుంది. ఎందుకులే ఇప్పుడు రోజులు బాగాలేదు కదా అని చెప్పి టెస్ట్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే కో పాజిటివ్ వచ్చిందన్నారు. అప్పుడు ఎంతగానో భయపడ్డాము. ఇలా అని తెలియగానే మా మామయ్య గారికి ఫోన్ చేయగానే రమ్మన్నారు. ఇంకా మా పుట్టింటికి వెళ్ళిపోయానండి. మేమందరం కలిసి ఉన్నా కూడా మాకు ఎఫెక్ట్ ఏమీ చూపించలేదండి. దేవుడి కృప వల్ల మేమందరం బాగానే ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఇదే కాకుండా మళ్ళీ ఆగస్టులో మా హస్బెండ్కి ఏమంటారు 24 గంటల కడుపులు నొప్పని పెయిన్ వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే 2 రోజుల తర్వాత చేయించుకుంటామని చెప్పినప్పుడు, అసలు మీకు 24 గంటల పెయిన్ అంటే ఏంటో మీకు తెలుసా అమ్మా, 24 గంటలలోపు ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారండి. చెప్పినప్పుడు సరే డబ్బులు లేవు, ఏం చేయాలి, అర్థం కాని పరిస్థితి, అయితే కొంచెం గోల్డ్ ఉంటే అది తాకట్టు పెట్టేసుకొని మా హస్బెండ్ గారికి వెంటనే ఆపరేషన్ చేయించామండి. కానీ మా కుటుంబంలో ప్రాణ నష్టం అనేది ఈ సంవత్సరంలో జరగలేదండి. దేవుడి కాపుదల మాకు ఎంతగానో ఉంది. అలాగే రత్నకుమార్ పాస్టర్ గారు ఒక వారం, అప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు మేము 2-3 వారాలు చర్చికి రాలేదు. అప్పుడు ఎలా ఉన్నారమ్మా, ఏంటమ్మా అని చెప్పి మాకు ఫోన్లు చేసి అడిగి మా కొరకు, మా కుటుంబం కొరకు చాలా ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థన కాపుదల మాకు ఎంతగానో ఉందండి. ఈ చర్చికి మేము 5 సంవత్సరం నుండి వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా మా జీవితంలో ఎన్నో మేళ్ళండి, ఒకటని కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మేళ్ళు. రత్నకుమార్ అయ్య గారు ఎప్పటికప్పటికి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఎలా ఉన్నారమ్మా ఏంటి అని చెప్పి మనం అడుగుతారు. సంఘంలో సంఘం వాళ్ళు కూడా ఫోన్ చేసి బాబు ఎట్లా ఉన్నారమ్మా, మీరు చర్చికి రావట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఏమన్నా ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సంఘస్తులు కూడా మాకు ఫోన్ చేసి అడుగుతారు. రత్నకుమార్ అయ్య గారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కూడా, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని కూడా అయ్యగారు చక్కగా ఇక్కడ వచ్చే పద్ధతులు ఇవన్నీ కూడా మాకు బాగా నచ్చినాయండి. మేము అసలు ఆలస్యంకి వెళ్తాము, ఆలస్యము అక్కడ వాక్యం సరిగ్గా లేదని చెప్పి నేను వెతుకుతూ ఉండగా, నేను ఆటో తోలుతూ ఉంటాను, ఈ రోడ్డు మీద వెతుకుతుండగా మందిరం కనపడింది. ఈ మందిరానికి వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పి నేను చూశానండి. అయితే మందిరానికి రావడంతోనే ఎదురుగుండా సిస్టర్లు, సహోదరులు అందరూ మంచి రిసీవింగ్ చూసుకుంటారండి. చాలా చక్కగా అయ్యగారు కూడా ఎప్పటికప్పుడు పేరు పెట్టాల ప్రతి మనిషిని పేరు పెట్టి నాతో పాటు బుధవారం పూట మేము వస్తూ ఉంటామండి. బుధవారం ఆరాధనకి నాతో పాటు మా సహోదరుడు ఒక అతను కూడా, ఆయన కూడా వస్తారు, కల్ప రమేష్ గారు. ఆయన రావట్లేదు ఏంటి, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఆయన గురించి కూడా అడుగుతారండి. అయ్యగారు అందరిని అట్ట పేరు గుర్తుంచుకొని చక్కగా ఈ మందిరంలో ఎన్నో మేలులు జరుగుతున్నాయండి. మా బామ్మది పెళ్ళి జరిగిన తర్వాత ఇక్కడ వచ్చారండి వాళ్ళు.
వాళ్ళు అయ్యగారితో ప్రార్థన చేసుకుంటే అమ్మాయికి గర్భఫలం కూడా వెంటనే వచ్చిందండి. చక్కగా దేవుడు ఈ మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నారండి. మీరు కూడా ఈ మందిరానికి వస్తారని ఆశిస్తున్నానండి. వందనాలండి అయ్యగారికిను అమ్మగారికి సంఘస్థులందరికీ వందనాలండి. మీరు గొప్ప సాక్ష్యాన్ని విన్నారు కదా. మీ జీవితంలో మీకు అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థనా శిఖరానికి తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెసియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాకా.